గోధుమ పిండి, పెరుగు, చక్కెర ఉంటే చాలు ఈవినింగ్ స్నాక్స్ చాలా ఈజీగా అయిపోతుంది అండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అనమాట. భలే ఉంటాయి, క్రిస్పీగా. ఒక్కసారి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చూడండి ఎంత బాగున్నాయో. మళ్ళీ ఎలా ఏంటి అనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం, పదండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కావ్యస్ కిచెన్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం, అందరు బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి, చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి, మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది అనమాట. ఈ రోజు అయితే ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు అయితే స్నాక్స్ అయితే పిల్లలకి ఇలా చేసి పెట్టచ్చు అనమాట. కేవలం పెరుగు, గోధుమ పిండి, చక్కెర ఉంటే చాలు ఈవినింగ్ స్నాక్స్ అనేది రెడీ అయిపోతుంది. మరి అది ఎలా, ఏంటి ప్రాసెస్, ఏంటి సింపుల్ గా ఎలా చేసుకోవాలి అనేది ప్రాసెస్ లోకి వెళ్తే అర్థమవుతుంది కదా. లేట్ అయింది, ఇంకా వీడియో షేర్ చేసేద్దాం, పదండి. మీ పిల్లలకి ఒకసారి ఇలా చేసి ఇవ్వండి, ఇష్టంగా అయితే తినేస్తారనమాట. ఈవినింగ్ కానీ పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినచ్చు అనమాట, ఈవినింగ్ స్నాక్స్ లాగా. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను చూడండి. గోధుమ పిండి 1.5 కప్ అయితే తీసుకుంటున్నాను నేనైతే. మీరు ఎంత చేసుకోవాలనుకుంటే అంత అయితే చేసుకోండి. ఇప్పుడు 1.5 కప్పు తీసుకొని ఈ ప్లేస్లో గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదా పిండి అయినా తీసుకోవచ్చు, కాకపోతే గోధుమ పిండి అనేది మంచిది కదా, అందుకోసం అనేసి నేను గోధుమ పిండే వాడుతున్నాను అనమాట. 1.5 కప్పు అయితే గోధుమ పిండి అయితే వేసుకున్నాం చూడండి. అలాగే చిటికెడు, అంటే చిటికెడు సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసుకొని 1-2 స్పూన్లంత ఆయిల్ కానీ నెయ్యి కానీ మీ ఇష్టం ఏదైనా వాడుకోవచ్చు. అది మరీ చల్ల, నేనైతే మామూలు ఆయిలే వేస్తున్నాను, వేడి పెట్టి ఏమి వేయడం లేదు. ఇలా ఆయిల్ సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి. ఇలా మొత్తం నా ఆయిల్ ఉప్పు అనేది కలిసిపోవాలి ఇందులో వచ్చేసి. పిండి అయితే మీ ఇష్టము, ఎంతైనా తీసుకోవచ్చు అని చెప్పాను కదా. ఇదే కొలతల ప్రకారం ఏదైనా కానీ చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ వచ్చేసి చక్కెర అండి. మనం ఏ కప్పుతో అయితే పిండిని అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్ అయితే షుగర్ అయితే తీసుకోవాలి, చక్కెర అయితే తీసుకోవాలి అండి. ఇప్పుడు దీన్ని మెత్తగా పౌడర్ లాగా మిక్సీ అయితే పట్టుకోవాలి. మెత్తగా పౌడర్ లాగా మిక్సీ అయితే పట్టుకొని అందులోకి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకుందాం దీన్ని. ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకున్న షుగర్ని అయితే వేసుకోవాలి చూడండి. చక్కెరని కూడా వేసుకొని మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్ పిల్లలు చేసి ఇవ్వండి, ఇష్టంగా అయితే తినేస్తారనమాట. ఇలా వెరైటీస్గా గోధుమ పిండితో అయితే చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. 1 కప్పు గోధుమ పిండి, పెరుగు ఉంటే చాలు మనకి స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి. మనకి చక్కెర అనేది ఇందులో బాగా కలుసుకోవాలి. ఇప్పుడు ఇలా పట్టుకుంటే మనకి కట్టేకి రావాలన్నమాట. ఇప్పుడు రావడం లేదు కాబట్టి కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం. మరి చూసారా, కొంచెం ఆయిల్ అయితే వేసుకొని మరీ కలుపుకుంటున్నాను. ఇలా కడితే మనకి ఇలా పర్ఫెక్ట్గా ఉండదన్నమాట. ఇప్పుడు ఆయిల్ అనేది కానీ కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అదే కప్పుతో 1/2 కప్పు పెరుగు అయితే తీసుకోవాలి. గట్టి పెరుగు తీసుకోండి, టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ప్రస్తుతానికి నా దగ్గర అంత గట్టిగా అయితే లేదు. ఇప్పుడు పెరుగు అయితే వేసుకుందాం ఇందులోకి. పెరుగు అయితే వేసుకోవాలి చూడండి. ఇలా పెరుగు వేసేసుకొని 1/2 కప్పు తీసుకున్నాను, ఇది కూడా 1/2 కప్పు తీసేసుకొని మొత్తం కూడా కలిపేసుకోవాలి. గట్టి పెరుగు ఉంటే మీ దగ్గర తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా గట్టి పెరుగు వచ్చేసి ఇందులోకి ఇలా మనం కలిసేలాగా కలిపేసుకోవాలి. మనకి పెరిగే కరెక్ట్గా సరిపోదు కాబట్టి ఇందులో ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. పెరుగు ప్లేస్లో మీరు ఎగ్స్ అయినా తీసుకోవచ్చు, 1 కానీ 2 కానీ ఎగ్స్ అయినా తీసుకోవచ్చు. పెరుగు వద్దు అనుకుంటే ఇలా మనకి కరెక్ట్ పెరుగు సరిపోయింది అనుకోండి, 1/2 కప్పు కన్నా తక్కువ తీసుకున్నా పర్లేదు పెరుగు వచ్చేసి. ఇలా బాగా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. తక్కువ అనిపించింది అనుకోండి కొన్ని పాలు అయితే వేసుకోవచ్చు. ఇక్కడైతే ఇంకా కొంచెం తక్కువ అయితే పడుతుంది, కొన్ని పచ్చిపాలు అయితే చూసుకొని వేసుకోండి. చూసుకొని వేసుకొని కలుపుకుంటూ మనకి పర్ఫెక్ట్గా చపాతి పిండి ఎలా అయితే ఉండాలో అలా ఉండాలన్నమాట. చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఒకేసారి వేసుకుందాం అనుకోండి మళ్ళీ మెత్తగా అయిపోతుంది. ఇలా కలిపేసుకోవాలి మొత్తం కూడా. మన చపాతి పిండి ముద్దని ఎలా చేసుకుంటామో అలా అయితే చేసేసుకోవాలి. చూసారు కదా, నాకైతే 2 స్పూన్లు అయితే పట్టిందంతే పాలు వచ్చేసి. నేనైతే పచ్చిపాలే తీసుకున్నాను, మీ ఇష్టం కాచి చల్లార్చిన పాలైనా తీసుకోవచ్చు, పచ్చిపాలైనా తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని వెంటనే పెట్టాల్సిన, కొద్దిసేపు పెట్టాల్సిన పని అయితే లేదు, వెంటనే చేసేసుకోవచ్చు. చాలా తొందరగా అయిపోతుంది ఈ స్నాక్స్ వచ్చేసి. పిల్లలు పెద్దలు అయితే కూడా ఇష్టంగా తినేస్తారనమాట. ఇప్పుడు ఇంకా చేసేసుకుందాం మిగతా ప్రాసెస్ అయితే.
పిండి అయితే ఇలా ఉండాలి చూడండి. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు చపాతీలా తిక్కుకుందాం మనమైతే ఫస్ట్. ఇప్పుడు పిండి అయితే నానిపోయింది చూడండి. నానబెట్టాల్సిన పని అయితే లేదు, వెంటనే చేసేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని అయితే ఎన్ని అయితే అన్ని భాగాలుగా విడి తీసుకుందాం. కొంచెం కొంచెం పిండి అయితే ఇలా ఈ సైజు ఉండాలి చూడండి. ఇలా ఇంతింత లావు లావుగా చేసేసుకొని ఇప్పుడు ఫస్ట్ అయితే ఒకదాని దిక్కుందాం మనము. ఇలా తీసేసుకొని ఇలా పిండిలో పెట్టుకొని మనం చపాతి ఎలా అయితే తిక్కుంటామో అలా అయితే తిక్కోవాలి చూడండి. మరీ అంత పతలాగా అయితే చేసుకోకూడదు, కొంచెం మందంగా అయితే ఉండాలి. కావాలంటే మీరు పెద్దగా అయినా చేసుకోవచ్చు, కొంచెం పిండి ఎక్కువ తీసుకొని. ఇలా ఒక బాటిల్ మూత చపాతీలా తిక్కేసుకొని ఇలా ఒక బాటిల్ మూత ఈ సైజు మందం అయితే ఉండాలి చూడండి. కొంచెము ఇలా ఉన్న తర్వాత ఇలా కొంచెం మీడియం సైజ్ది బాటిల్ది మూత అయితే తీసుకోవాలి. ఇలా తీసేసుకొని ఇట్లా బాటిల్ మూతతో రౌండ్గా కట్ చేసేసుకోవాలి. ఇలా ఎన్ని అయితే అన్ని ఇలాగే అంతా కూడా ఇలా ఎక్స్ట్రాదంతా తీసేసుకోవాలి చూడండి. ఇది మళ్ళీ మనం పిండి అయితే ఉంది కదా, ఆ పిండిలో అయితే పెట్టేసుకోవాలి ఇదంతా కూడా. ఇలా ఈ ఎక్స్ట్రా పిండి అంతా మళ్ళీ మనం చేసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి ఈ సైజు ఉండాలి చూడండి, పిండి వచ్చేసి మందము. ఇప్పుడు ఇలా ఇది ఒకసారి బాగా చూడండి, ఇలా ఒకసారి ప్రెస్ చేసి మరి ఇటు సైడ్ ఇలా జాయింట్ చేయాలి. ఇలా ఇంకోటి అయితే చూపిస్తాను చూడండి. ఇలాగే అన్నీ చేసేసుకోవాలి. ఇలా ఫస్ట్ మనం ఇలా మడత పెట్టేసుకోవాలి. ఇది కొంచెం ప్రెస్ చేయాలి, మరి ఇటు సైడ్ ఇది ఇలా కలపాలి, అంతే. ఇలాగే అన్నీ చేసేసుకోవాలి చూడండి. ఇలా చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో పెట్టేసుకొని అన్నీ ఒకేసారైనా చేసుకొని వేసుకోవచ్చు. ఇదైతే బాగా ఒకసారి చూడండి, ఇలా ఇంకో సైడ్ ఇలా వేసుకుంటే కరెక్ట్గా షేప్ అనేది మనకు కుదురుతుంది. ఇలాగే అన్నీ చేసేసుకోవాలి. మనకి ఎంత పిండి అయితే ఉందో ఇలాగే చేసేసుకోవాలి చూడండి మొత్తం కూడా. ఇలా ఒక వాయ చేసేసుకున్న తర్వాత ఇక్కడైతే ఇంకా ఆయిల్ అయితే పెట్టాను చూడండి. ఆయిల్ అయితే అంత వేడి ఎక్కనివ్వద్దండి, మామూలు వేడి ఎక్కాలన్నమాట. అలా కొంచెం వేడి ఎక్కిన తర్వాత మనం చేసుకున్నవైతే వేసుకోవాలి చూడండి. మళ్ళీ ఎక్కువ వేడైంది అనుకోండి మాడిపోతాయి. ఇది వచ్చేసి సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇదంతా కూడా. కొంచెం అయితే వేడెక్కిన తర్వాత వేసుకుందాము. ఇలా కొంచెం మామూలు వేడెక్కిన తర్వాత వేసుకోవాలండి ఇవన్నీ కూడా. చూసారు కదా, అప్పుడే మనకి ఎక్కువ ఆయిల్ అనేది వేడెక్కలేదు. ఇలా వేసుకోవాలి అన్నీ కూడాను. సిమ్లో పెట్టుకొనే చేసుకోవాలి ఇదంతా కూడాను. హైలో పెట్టినారనుకోండి లోపల సరే కాలవు, పచ్చి పచ్చిగా ఉంటాయి, అంత క్రిస్పీగా రావు. ఇలాగే అన్నీ కూడా వేసేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు కొంచెం అయితే వేడెక్కాయి చూడండి. ఇవి అయితే ఇలా వెంటనే కదుపుకోకుండా కొద్దిసేపు అలాగే వదిలేయాలి. ఎన్ని పడితే అన్ని వేసుకుందాము. ఇలా ఒక వాయ అయితే వేసేసాను. ఇలా ఒక వాయ కాలేలోపు ఇంకొకటి అయితే చేసి పెట్టేసుకోవచ్చు, తొందరగా అవుతుందన్నమాట. ఇవి సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇదంతా కూడా. ఇలా కాలిన తర్వాత ఇలా వస్తుంది చూడండి. ఇప్పుడు కొంచెం ఒకసారి ఇలా అనుకుంటే సరిపోతుంది. ఇది కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ చేసుకోవాలి చూడండి. ఇవి ఇప్పుడు కొద్ది చల్లారిన తర్వాత బాగా క్రిస్పీగా అవుతాయి అన్నమాట. మీరు కావాలంటే మైదా పిండి అయినా తీసుకోవచ్చు. గోధుమ పిండి ఎందుకంటే చాలా మంచిది కదా, అందుకోసం అనేసి నేనైతే గోధుమ పిండి వాడాను. మీకు ఇష్టం లేకపోతే మైదా పిండి అయినా వాడుకోవచ్చు. చూసారు కదా, ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఇప్పుడు తీసి ఆయిల్ అంతా పోయేలాగా ఇలా అనేసుకొని ఇంకొక ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ వేసేసుకోవాలి. ఇలా ఇంకొక వాయి కూడా సేమ్ ఇలానే చేసుకొని వేసుకోవడం. చూస్తున్నారు కదా, ఇలా అయితే షేప్ ఇలా వస్తుంది చూడండి. ఇప్పుడు ఇంకొక వాయి కూడా ఇలాగే వేసేసుకుందాం. అన్నీ కూడా అన్నీ అయిన తర్వాత అయితే చూపిస్తాను. ఇంకా చూసారు కదా అండి, అన్నీ కూడా అయిపోయాయి చూడు. ఎంత క్రిస్పీగా అయితే వచ్చాయో. ఫస్ట్ తీసినప్పుడు ఒకటి మెత్తగా అనిపిస్తాయి మనకి, చాలా క్రిస్పీగా ఉంటాయి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. టేస్ట్ కూడా అంతే క్రిస్పీగా, చాలా అంటే చాలా బాగుంటాయి. షేప్ కూడా ఈ విధంగా చేసుకుంటే సూపర్ ఉంటాయి అనమాట. చూసారు కదా, షేప్ అనేది ఎంత బాగా వచ్చిందో. క్రిస్పీగా టేస్ట్ అయితే చూద్దాం. ఇప్పుడు సౌండ్ అండ్ ఎలా వస్తుందో, ఆరు చల్లగైన తర్వాత బాగా క్రిస్పీగా అయితే.
చూసారు కదా ఫ్రెండ్స్, మనకి పెరుగు గోధుమ పిండి పెరుగు ఉంటే చాలు, స్నాక్స్ అయితే రెడీ అయిపోతాయి. పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు అనమాట. ఇది నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసినా ఒక లైక్ అయితే చేయండి. అలాగే నేను చేసిన రెసిపీ ఎలా ఉందో చూసి కామెంట్ అయితే పెట్టండి. ఒకసారి ట్రై చేసి కామెంట్ పెట్టండి. ఒకసారి ఖచ్చితంగా అయితే ట్రై చేయాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చేసి కామెంట్ అయితే పెట్టండి. బాయ్.